అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కలగా సంతోష్ని వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదంతా రొటీన్ అయిపోయింది కదండి, అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఎలా ఉన్నారనేది నేను అడుగుతాను, అలాగే నేను ఎలా ఉన్నాను మీకు చెప్తాను. అయితేనేమో ఈరోజు వీడియో ఏమిటంటే, ఈరోజు నేను రెసిపీ పెడుతున్నానండి. అంటే ఈరోజు రెసిపీ ఏమిటి అంటే బూందీ కూర అండి. మీలో చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. బూందీ కూర అనేది చాలా బాగుంటుందండి. మన దగ్గర ఏమి అంటే మనకి అవైలబుల్గా కాయగూరలు ఏమి లేనప్పుడు ఇంట్లో స్నాక్స్ ఉంటాయి కదండి పిల్లల కోసం, అటువంటప్పుడు మనం కొంచెం బూందీ తీసుకొని కూర వండుకోవచ్చు. నేనైతే వండుతాను, మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా చాలా ఇష్టం, బాగుంటుంది కూడా. అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అది చాలా ఈజీ అండి, వండుకోవడం అయితే అస్సలు కష్టం కాదు. దానికి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఈరోజు నేను వండిన బూందీ కూర మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు కూర ఎలా వచ్చిందని ఒకసారి మీరు చూడండి. ఇదిగోండి వేడి వేడి బూందీ కూర రెడీ, చూడండి. ఓకేనా, కనిపిస్తుందా? కాలిపోతుంది, చాలా వేడిగా ఉందండి. బూందీ కూర ఎలా తయారు చేయాలని దీని తయారు విధానం మనం చూద్దాం. ఇదైతే చాలా బాగుంటుంది మనకి అన్నంలోనికి, అలాగే రోటీలోనికి గట్ట చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ కూర ఎలా చేయాలి ఏంటనేది మీరు ట్రై చేయండి. చాలా నిజంగానండి కూర అయితే చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు అయితే ఎలాగో వండుకుంటారు, తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీకు చాలా బాగుంది అనిపిస్తుంది. బాగుండడం కాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. బూందీ కూర అనేది అందరూ ఇష్టపడతారు. ఓకేనా, ఇప్పుడు ఆ కూర ఎలా తయారు చేయాలని, దాని తయారీ విధానం, దాని ప్రాసెస్ అంతా ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం అంతకంటే ముందు మీకు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు నన్ను సపోర్ట్ చేయండి, మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. ఓకేనా, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఇక్కడ కడాయి పెట్టుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే ఇదిగో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిర్చి, అంటే నేను బెండకాయ కూర ఉన్నాను కాబట్టి ఒక బెండకాయ ముక్క వండిపింది, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. అవి వేసుకున్నాక దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి, జస్ట్ కొంచెం అంటే కొంచెం చూసారు కదా బూందీ, కొద్దిగా కొంచెం మసాలా పౌడర్ ఉంటే చాలు, అది ఫ్లేవర్ కోసం తప్ప ఇంకేమీ కాదు. కంపల్సరీ ఉండాలని అయితే లేదు. గుండె కొంచెం పోపులు వేసుకోవాలి, చూసారు కదా నేనైతే కొంచెం పోపులు యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే షూట్ చేసుకొని, అంటే కూర వండడం నేను ఒక్కదాన్నే షూట్ చేసుకున్నాను, అందుకే సరిగ్గా రాలేదు. ఏమి అనుకోకుండా అడ్జస్ట్ అయిపోండి, నెక్స్ట్ బాగా చేయటానికి నేను ట్రై చేస్తాను. ఇదిగోండి చూసారా, ఉల్లిపాయలు అవి బాగా వేగిపోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి టమాటా వేసుకుంటున్నాను. చూడండి ఇదిగోండి టమాటా వేసుకున్నాక ఈ కళాయి ఏంటంటే నేను కొంచెం పట్టుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు, అటు ఇటు జరిగిపోతుంది. అదిగోండి టమాటా వేసుకున్న తర్వాత, టమాటా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి, అది కొంచెం బాగాలేదని చెప్పి నేనే వేసుకోలేదు కరివేపాకు, ఇంకెందుకని చెప్పి. ఇదిగోండి బాగా మగ్గుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి కదా, స్మాష్ అయిపోతాయి మెత్తగా టమాటాలు. అలాగే కొంచెం పసుపు, దీన్ని కాసేపు మూత పెట్టేసుకుందామండి. ఇంకొండి కాసేపు తర్వాత నేను మూత తీసుకుని కలుపుకున్నాను, ఇంకొండి ఇలా వచ్చింది. ఇంకా కొంచెం వేగిపోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం ఇవ్వండి చెప్పాను కదా మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుంటే జస్ట్ ఫ్లేవర్ కోసమే తప్ప లేకపోయినా పర్వాలేదు. ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక చూడండి నేను షూట్ చేస్తూ కారం తీసుకొని కొంచెం నాకు అంటే ఒక్కలను చేసుకుంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఓకేనా, పసుపు వేసుకొని కారం వేసుకొని కలుపుకున్నాక చూడండి బాగా ఆయిల్ తేలేటట్టుగా, అంటే ఏ కూర కన్నా మనం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ వస్తుంది కదా. చూడండి ఆయిల్ తేలిపోయింది, చూసారా మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి
చూడండి అలా అవుతుంది కదా దాంట్లో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఆయిల్ చూసారు కదా పైకి వచ్చింది కనిపిస్తుందిగా కలర్ఫుల్గా బాగుంది కదండి కూర మనకి వీడియోలో కంటే బయట బాగుంది నేను ఇంకొంటే కొంచెం నీళ్ళు వేసి మనకు బూందీకి తగ్గట్టుగా కొంచెం నీళ్ళు తక్కువైనా పర్వాలేదు కానీ అండి ఎక్కువ అయిపోయి అనుకోండి బాగోదు ఎక్కువ బూందీ ఉంటే వాటర్ ఎక్కువైనా కొంచెం బూందీ యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర కొంచెం బూందీ ఉంది కాబట్టి నేను దానికి తగ్గట్టుగా కొంచెం నీళ్ళు వేసుకొని చేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి కాసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం ఇదిగోండి మరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాను మరుగుతుంది చూసారా అలా మరగాలి మరొకసారి కలుపుకొని మళ్ళీ కాసేపు ఇలా చూసుకుందాం పక్కనే నేను బెండకాయ కూర వండుతున్నానండి పులుసు పెట్టుకుంటున్నాను బెండకాయ అది వండుతుండగానే బూందీ కూర చేయాలనిపించింది బూందీ కూర కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి దాన్ని సూట్ చేద్దామని అందుకే అప్పటికప్పుడు మళ్ళా సూట్ చేస్తున్నాను అదొండి బెండకాయ పులుసు పక్కన బూందీ కూర అదంతా తెలిసింది కానీ నేను బెండకాయ కూర చూపించట్లేదు బూందీ కూర కొంచెం స్పెషల్ కాబట్టి ఇదిగోండి కాసేపు తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూసుకుంటే కాస్తంత అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బూందీ వేసుకుందాం రెడీ చేయడానికి ఏముందిలేండి కొంచెం బూందీ కూర కాబట్టి అది రెడీగానే ఉంటుంది కాబట్టి పక్కకు తీసి పెట్టుకున్న బూందీని అందులో వేసుకుందాం వేసుకున్నాక నేను వేసుకున్నాను చూసారు కదా కాసేపు కలిపేసుకున్నాక కొంచెం మూత పెట్టుకుంటే బాగుంటుంది కాసేపు మూత పెట్టుకున్నాక మళ్ళీ మీకు ఎలా ఉందని చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంటుంది ఓకేనా ఈ కూర మీరు ట్రై చేయండి డెఫినెట్గా పెరుగన్నం కానీ దేనికన్నా సరే చాలా రోటీలోకి రైస్లోకి పెరుగన్నంకి అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి కొంచెం వాటర్ అయితే ఎక్కువైంది ఇంకా బూందీ లేదు కాబట్టి కొంచెం బూందీ ఉంటే ఇంకా పొడి పొడి లాంటి వస్తుంది అయినా కూడా బాగానే ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కూర అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకుని చూడండి పొగలయ్యి వచ్చేసి ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మనం కలుసుకుని అందరూ సెలవు నమస్కారం బాయ్ Thank you.